పవిత్రమైన తిరుమలలో లడ్డూ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా టీడీపీ విధానాలు ఉన్నాయని, సీఎం చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని అన్నమయ్య జిల్లా మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇజాజ్ అహ్మద్ ఆధ్వర్యంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల లడ్డు విశిష్టతను దెబ్బతీసేలా రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆలయంలో పూజలు నిర్వహించి ఆయన పాపం ప్రక్షాళన జరగాలని కోరుకున్నామంటూ తెలియజేశారు. భారీ ఎత్తున గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు బుద్ధి మారాలని, రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవడం వదిలేసి ప్రజలకు ఇచ్చిన హామీలకు న్యాయం చేయాలని వివరించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల దృష్టి మరలించడానికి సీఎం చంద్రబాబు ఈ పన్నాగం పన్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వచ్చినందుకు గాను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, కౌన్సిలర్లు సుగుణ, ఆంజనేయులు, వెంకట శివారెడ్డి, బొమ్మాడి రామకృష్ణారెడ్డి, గిరిజ సాయిశేఖర్ రెడ్డి, అనంత మునిశేఖర్, రజనీ నరేంద్ర, ఈశ్వర్ నాయక్, మాధవరెడ్డి, నాగరాజు, మాజీ సైనికుడు చిప్పిల మల్లికార్జున రెడ్డి, కొత్తపల్లి మహేష్ బాబు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చేసి మేము పూజలు నిర్వహించినాము. దానికి ముఖ్యంగా ఏమంటే మన రాష్ట్రం అంతా సుఖంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ స్వామి వారి దగ్గర మేము అందరినీ కోరుకుని వచ్చినాము. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏది కోరుకున్నా జరుగుతుందని మా నమ్మకము. అదికాక ఇక్కడ ఉండే ప్రజలు కూడా వాహనం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పంటలు, రైతులు అందరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాహనలు పడాలా, టయానికి వాహనలు పడాలా, ప్రజలందరూ రైతులు కాటుని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏమంటే, ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది, 100 రోజులు కంప్లీట్ చేశారు. 100 రోజులు కంప్లీట్ చేసేసి సూపర్ సిక్స్ అని చెప్పేసి కొత్త కొత్త వేలో తీసుకుని వచ్చి ప్రజలకంతా లోపబెట్టి ఖచ్చితంగా మేమంతా ఇంప్లిమెంట్ చేస్తాము, ఖచ్చితంగా చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు పెన్షన్ మినహా ఇంతవరకు ఏది చేసింది లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అది కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నారంటే, ఆ మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి పోతున్నారు. మేము ఏదో చేసేసినట్టు, ఏమో చేసినట్టు, ఇక్కడ ఏమీ చేసింది లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటికాడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మెడలో ఆయనే హారం వేసుకుంటాడు, ఆయన కాళ్ళకు ఆయనే మొక్కుంటాడు. నేను అడిగినా, ఏమ్యా నీ మెడలో నువ్వే హారం వేసుకుంటావు, నీ కాళ్ళకు నువ్వే మొక్కుంటావే, ఏం విషయము అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, ఏం చేయాలన్నైనా ఎవ్వరూ నన్ను పట్టించుకోరు, నన్ను ఎవరు మొక్కరు, నాకెవరు గౌరవం మీరు, కాబట్టి నా పని నేనే చేసుకోవాలి కదా, నా గౌరవం నేనే నిలుపుకోవాలి కదా అన్నాడు. ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది, చేసింది అది ఏమీ లేదు. వాళ్ళ గౌరవం వాళ్ళు నిలుపుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఇది స్లోగన్ పెట్టేసి ప్రజల్లో పోయేది ఊరికే తిరుగుతూ ఉన్నారు. అక్కడ ప్రజల్లో స్పందన 0. ఎక్కడ పోయినా ప్రజలు 100 రోజులేంది మీరు చేసి ఇంతవరకు మాకు ఏమి చేశారు మీరు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అవి ఎన్నీ లేకుండా ఒక 20-30 మంది పోవడము, ఊరికే కూర్చు మంత్రంగా అది చేసాం ఇది చేసాం చెప్పడము, వెళ్ళిపోవడం వాళ్ళకే అనిపిస్తూ ఉంది. మేము చేసింది అది తప్పు, మేము చేసింది అది ఇది అని చెప్పినను, ఏది ప్రజలకు మేము చేయలేదు కానీ మాకు బిల్లులో ఏం చెప్పారంటే, అనవసరంగా ఏం చేయకపోయినా ఊరికి మనకి పబ్లిక్ లోపల వదిలేస్తూ ఉంటారు, ఏదైనా చేస్తే కదా మేము చేయాలా అనే టైంలో ఇది చేస్తూ ఉంటారు. ఇంకా ఇంకోటి నెక్స్ట్ ఏమంటే, ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఏమంటే, ఒక కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఎట్లా ఎంబీబీఎస్ చదివిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఉంటుంది, ఎండి డర్మటాలజీ అని ఇది అని, అట్లా పాలిటిక్స్లో కూడా ఒక స్పెషలైజేషన్ వచ్చింది. అది ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లంటే, మనం ఏమీ ప్రజలకు ఏమీ చేసే పని లేదు, వాళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ అడిగినారంటే వాళ్ళకు వేరే రూట్లో మళ్ళీ చేయాలి. అట్లా మళ్ళీ చేయాలంటే ఏం చేస్తారంటే, వీళ్ళు ఏదైనా సబ్జెక్ట్ మాకు 100 రోజుల్లో ఏమీ చేయలేదు, ఇప్పుడు ఏమి చేయాలా మనము, ప్రజల దృష్టి మళ్ళీ చేయాలా, లేకపోతే ప్రజలు మేము నిలదీస్తారు, దానికోసం ఏం చేయాలి మనము, డైవర్ట్ చేయాలా. డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతి పవిత్రమైన లడ్డు అది వచ్చిందో, అది చాలా పవిత్రమైన దాన్ని, దానికి ప్రజల సెంటిమెంట్ కూడుకొని ఉంది కాబట్టి దానికి తెర మీద తెచ్చారు. ఇంతకుముందు కూడా వరదలు వచ్చినప్పుడు ఆ బోట్లో కొద్దేసినాము అది చేసినాము ఇది చేసామని ప్రజలకు టోటల్ మభ్యపరుస్తూ ఉంటారు.
తప్ప ఏమీ లేదు. ఆ లడ్డు విషయంగా తీసుకుని వచ్చి తెరపైకి అంతా ఇది చేశారు. అది కూడా టోటల్ లడ్డు అనేది ఎట్లంటే పవిత్రమైన లడ్డు ఏమంటే ప్రతి 6 నెలలకు టీటీడీ ఒక మంచి వ్యవస్థ. అది ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే 6 నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తారు. ఆ టెండర్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ టెండర్ ప్రకారం ఎవరైనా ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా దానికి బిడ్ చేసుకోవచ్చు. దాంట్లో కొంతమంది ఏమంటే మనస్ఫూర్తిగా ఆ దేవునికి మేము సేవ చేయాలా, ఆ దేవునికి మనం మంచి చేయాలని చెప్పి బిడ్డింగ్ కూడా తక్కువ ఇస్తారు, ఏసీ ఇస్తారు. ఎవరికి తక్కువ వస్తుందో రూల్స్ ప్రకారం వాళ్ళకి మనం టెండర్ ఇస్తాం. ఆ వచ్చిందే ఏదైనా సరుకులు కానీ టీటీడీకి ఆ నెయ్యి కానీ ఏది కూడా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అది పాస్ అయిన తర్వాతే అది ఏం చేస్తామంటే లోపలికి పోతుంది, అది జరుగుతుంది. ఇప్పుడు ఈ టెండర్ సిస్టమ్, ఇప్పుడు మీరు టెస్టింగ్ పంపించిండే నెయ్యి కూడా వీళ్ళ హయాంలో టెండర్ చెప్పి వచ్చిండే, టీడీపీ హయాంలో చెప్పి వచ్చిండే ఇదే. కాబట్టి ఊరికే ప్రజలకు డైవర్ట్ చేయాలా, ప్రజలకు మభ్యపరచాలా అని చెప్పేసి నేను ఆ విషయం తెరపీకి తెచ్చాను. ఇప్పుడు టెస్టింగ్ కూడా నార్మల్లీ మనకి హైదరాబాద్కో వైజాగ్ ఎక్కడో పంపించింది. ఈసారి స్పెషల్గా వీళ్ళకి కావాల్సిండే రిపోర్ట్ రావాలి కాబట్టి గుజరాత్ పంపించేసి గుజరాత్ నుండి రిపోర్ట్ పంపించుకున్నాను. ఇది అంతా చేసేసిందో ఇప్పుడు వచ్చి మన భూమన కృష్ణాకర్ రెడ్డి గారు కానీ టీటీడీ దగ్గరికి పోయేసి పైన టెంపుల్ దగ్గరికి పోయేసి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి ప్రమాణం చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడి నుండి వచ్చి దేవుని ఎదురుగా నేను ప్రమాణం చేస్తాము, మా వల్ల ఏది జరగలేదు అని చెప్పి చేస్తామంటే ఇది ఎంతో బయటపడిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ దానికి డైవర్ట్ చేసేసి ఇప్పుడు వచ్చిందో ఇది తీసుకొస్తా ఉంటారు ఆయన మీద ఏదేది డిక్లరేషన్ చేయవల్లా అని చెప్పి. ఇది అంతా ఓన్లీ డైవర్షన్ పాలిటిక్సే. ప్రజలకు ఓన్లీ డైవర్ట్ చేయడము, మభ్యపరచడము, అనవసరంగా ఇది చేయడం తప్ప ఈ తెలివితేటలన్నీ గవర్నమెంట్ డెవలప్మెంట్ని ఉపయోగించి దానికోసం ఏదైనా చేసినామంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే అపోజిషన్ వల్ల అపోజిషన్ పాత్ర ఏంటి, అపోజిషన్ మేము ఉండేది ఏమంటే మీరు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ప్రజనప్రియలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏమి చేయకపోయినా చేసినా ఆహా ఓహో అని చెప్పి పూడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇట్లా చేసుకున్నారంటే ప్రజల దగ్గర ప్రజల ఇది మీకు ఖచ్చితంగా మీ నెగిటివ్నెస్ వస్తుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే మేము చెప్పింది ఆ పొజిషన్ వాళ్ళు మేము మైన్యూట్ మిమ్మల్ని పరిశీలిస్తూ ఉన్నాం, మేము ఏ మాట మీద చెప్తామో దాన్ని ఖచ్చితంగా మీరు పాటించి అరే లేదు మీరు చెప్పింది నిజమని చెప్పి మాలో మేము కరెక్ట్ ఉంటేనే చెప్తాం, మేము కూడా మా కోసం చెప్తాం, ప్రజల కోసం చెప్తాం, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్తాం. మీరు కూడా అక్కడికి వచ్చేసి ప్రజల దగ్గర మేమేం చెప్తాం దాన్ని పాటించి ఖచ్చితంగా చేస్తామంటే మీ తరఫున మేలు జరుగుతుంది, మా తరఫున ఏదో మేము కూడా మేలు చేసేస్తాము. మీరు కానీ ప్రజల దగ్గర పోయి సేవ చేయడానికి మీరు రెడీగా ఉంటే మా సహకారాలు కూడా మీకు పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా భావిస్తున్నాను.